నల్గొండ జిల్లా హాలిగాలో మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. మహిళా మేలుకో సాగర్ ఏలుకో పేరిట నాగార్జున సాగర్ బీజేపీ ఇన్ఛార్జ్ నివేదిత రెడ్డి ఆధ్వర్యంలో మహిళా గర్జన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ హాజరయ్యారు. టీఆర్ఎస్ పాలనలో మహిళలకు అన్యాయం జరుగుతోందన్నారు నాగార్జున సాగర్ బీజేపీ ఇన్ఛార్జ్ నివేదిత రెడ్డి. హాలియా వేదికగా కేసీఆర్ మహిళల్ని అవమానించారని ఫైర్ అయ్యారు. నియోజకవర్గంలో 50% ఓటర్లు మహిళలే ఉన్నారని ఉప ఎన్నికల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ దేవరకొండ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం చూసే పెద్ద సమస్య భ్రూణ హత్యలు, తర్వాత మన ఇళ్లలో పుట్టిన పిల్లలు ఆడపిల్లల్ని నమ్ముకుంటూ ఉంటాం. ఇట్లాంటి వాటి నుంచి మనల్ని రక్షించడం కోసం, మన స్త్రీ జాతిని రక్షించడం కోసం, మన పుట్టిన ఆడపిల్లల ఉన్నత చదువు కోసం వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈరోజు బీజేపీ పార్టీ బేటీ పడావో బేటీ బచావో అనే పథకాన్ని తీసుకొని రావడం జరిగింది. అట్లనే ఈరోజు స్వచ్ఛ భారత్ కింద ఇది మన మహిళల ఆత్మగౌరవం కోసం, అది కూడా మన సాగర్ నియోజకవర్గంలో చాలా చోట్ల కనపడతా ఉంటుంది. ఈరోజు కూడా మనకి మన మహిళలకు ఎక్కడ కూడా చాలా చోట్ల బాత్రూమ్స్ లేవు. మొత్తం దేశవ్యాప్తంగా కూడా 10 కోట్ల బాత్రూమ్లు నిర్మాణం చేసి మన మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడింది బీజేపీ పార్టీ. అట్లానే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈరోజు ఇళ్ళు ఏవైతే వస్తున్నాయో కూడా దాంట్లో 70% మంది లబ్ధిదారులు మన మహిళలే. తర్వాత మన ఇళ్లలో పుట్టిన ఆడపిల్లలకి సుకన్య సమృద్ధి పథకం ద్వారా 10 సంవత్సరాల్లో ఆడపిల్లలకి 1000 రూపాయలు కనుక మనం కడితే, 15 సంవత్సరాలు మనం కడితే వాళ్ళు 18 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళకి ఒక్కొక్కరికి 6 లక్షల రూపాయలు ఇస్తుంది మన కేంద్ర ప్రభుత్వం. నాగార్జున సాగర్ పేరు చెప్పుకొని ఆయన డెవలప్ అయ్యాడు, కానీ మన నాగార్జున సాగర్ మాత్రం ఆయన పేరు చెప్పుకొని ఇక్కడ ఏమాత్రం కూడా అభివృద్ధి లేదు. 40 సంవత్సరాల కింద ఎట్లయితే ఉందో ఈరోజు కూడా నాగార్జున సాగర్ నియోజకవర్గం అదే పరిస్థితిలో ఉంది. వెళ్తుంటే అసలు నాగార్జున సాగర్కి వెళ్తే కనీసం రోడ్స్ కూడా ఉండవు. ఏదో కాదు, మొత్తం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాగార్జున సాగర్ డ్యామ్ ఆ చుట్టుపక్కలకి వెళ్తే కనపడేంత దూరంలో మనకి నీళ్లు కనపడుతుంటాయి, కానీ అక్కడ మటుకు తాగడానికి నీళ్లు 3 రోజులకు ఒక్కసారి వస్తాయి. అంటే ఆయనకి ఏ రోజు కూడా అక్కడ ఆయన గెస్ట్ హౌస్ కూడా ఉంది, ఆయనది ఇల్లు ఉంటుంది నాగార్జున సాగర్లో, కానీ ఏ రోజు కూడా అందులో నుంచి బయటకు వచ్చి సాగర్ ప్రజలతో కలిసి ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటని అడగలేదు. అదే ఆయన ఇల్లున్న నాగార్జున సాగర్లో ఈరోజు కూడా బాత్రూమ్స్ లేవు. మొన్న నేను ఒకసారి పర్యటనకు వెళ్ళినప్పుడు 8వ వార్డులో మహిళలందరూ కలిసి నా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళు చెప్పిన పరిస్థితి ఏంటంటే ఈరోజు ఆడపిల్లలకి బాత్రూమ్లు లేక చెట్లలోకి అక్కడికి వెళ్తుంటే, ఈ మధ్యకాలంలో కొండ చిల్లును కూడా పట్టుకున్నారు అక్కడ 2 సార్లు, టీవీ అన్ని ఛానల్స్లో కూడా చూపించారు. ఇట్లా మన ఆడపిల్లలందరూ ఇబ్బంది పడుతున్నారు, కనీసం బాత్రూమ్స్ లేవు, దీనికి ఏమన్నా చేయండి అని అడిగితే నేను 2 ఆడపిల్లల తల్లిగా ఆ పరిస్థితిని చూసి చలించి అక్కడ 50 సంవత్సరాల తర్వాత నేను మొట్టమొదటిసారిగా బాత్రూమ్లు కట్టించడం జరిగింది. అంతేగాని 40 ఏళ్ళ నుంచిన మన జానారెడ్డికి విషయాలు ఏం తెలుస్తలేవు. ఇక సాగర్లో చెప్పుకుంటూ పోతుంటే లేని సమస్య అంటూ లేదు.